అనకాపల్లి జిల్లా నర్సీపట్నం స్పీకర్ పదవినైనా వదులుకుంటా నర్సీపట్నం డిపోలో ఉన్న ఆర్టీసీ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు లీజుకి ఇస్తే అంగీకరించే ప్రసక్తే లేదు. పెద్ద ఎత్తున మట్టిని తరలిస్తుంటే ఆర్టీసీ సెక్యూరిటీ ఏం చేస్తున్నారు? రోడ్డు మీద పహార కాస్తున్న పోలీసులు ఏం చేస్తున్నారు? ఆర్టీసీ సెక్యూరిటీ సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలి. నేను 4 సార్లు ఫోన్ చేసినా ఎందుకు ఫోన్ ఎత్తలేదు? ఆర్టీసీ ఎండి ధీరజ్ని నిలదీసిన అయ్యన్న, రైతులు ప్రజల అవసరాల కోసం భూమి ఇచ్చారు, వ్యాపార అవసరాల కోసం ఆర్టీసీ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు మల్టీ కాంప్లెక్స్ నిర్మాణానికి లీజుకి ఎలా ఇస్తారు? కాంప్లెక్స్ కట్టుకొని వ్యాపారం చేసుకోవడం కాదు, ఎప్పుడు కూడా రేపు రాబోయే రోజుల్లో నర్సీపట్నంకి పెద్ద టౌన్ అవుద్ది, చుట్టూ రింగ్ రోడ్ వస్తుంది, ఇంకా పెద్ద టౌన్ అవుద్ది. ఇప్పుడు ఆర్టీసీ ఎక్కడ ఉంది? స్థలం ఎక్కడ ఉంది? ఇదే స్థలం ఉంది. ఈ స్థలాన్ని కూడా కడిగేసుకుంటే రేపు ప్రజలకు ఇబ్బంది పెట్టదండి. అంచేత నేను ఇమీడియట్గా నేను కూడా గవర్నమెంట్ చంద్రబాబు గారితో మాట్లాడతాను. నేను ఇది ఎట్టి పరిస్థితి కట్టడానికి వీల్లేదు, కడితే మాత్రం నేను ఒప్పుకోను. అవసరం అయితే నా పదవి పోయిన ఒప్పుకోవడానికి తప్పించి స్థలం పోదు వదిలి ప్రసక్తి లేదు ఇలా చెప్తాను నేను. అంచేత దీన్ని ఇమీడియట్గా ఆఫ్ చేయాలని చెప్పి ఆర్టీసీ ఆర్ఎం గారికి పెద్దలందరికీ ఆఫీసులందరికీ కూడా మనం చేస్తాను. ఈ ద్వారా ఆఫ్ చేయండి, ఈ స్థలం మనం కాపాడుకోవాలా. దీంట్లో పైవాళ్ళు వచ్చి ఏం కట్టడానికి వీల్లేదు. నేను ప్లాన్ చేసాం, మన నాకు చెప్పారు ఆర్టీసీ వాళ్ళు వచ్చి, ఇప్పుడున్న బస్ స్టాండ్ సరిపోలేదు అని చెప్పారు నాకు. ప్లాట్ఫామ్ సరిపోలేదు అదే చెప్తున్నారు పక్కనే. నేనేమన్నానంటే ఇటుపక్క కట్టమన్నాను, ఆ ప్లాట్ఫామ్ అలాగ ఉంచి ఇటుపక్క మీద ఒక ప్లాట్ఫామ్ కట్టమన్నాను, అలాగా సేమ్ ప్లాట్ఫామ్ అది. ఇక్కడ కొన్ని బస్సులు అక్కడ కొన్ని అలా అవుతాయి కదా, మరి అది కట్టడం మానేసి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారండి. రాత్రి జరిగితే ఇప్పుడు వచ్చి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇవ్వలేదు. పోలీసులు అయినా రోడ్డు మీద సెక్యూరిటీ కాస్త రాత్రి కాయరండి, అది గస్తీ కాయరండి. ఏంట్రా బాబు ఏం చేస్తున్నారు అడగాలి కదా, ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం జరుగుతుందండి? అంటే ఇమీడియట్గా పర్లేదు, నాకు ప్రెస్కి వెళ్ళే పర్లేదు, స్పీకర్ గారు ప్రెస్కి వెళ్ళారు మళ్ళీ మీరు రాస్తారు పర్లేదు. నర్సీపట్నంలో ఆశ దోపిడీ జరుగుతుంటే స్పీకర్ అయితే దేనికంటే ఇస్తాం. అంటే నర్సీపట్నం ప్రజలను కొన్ని అడిగింది ఏంటంటే ఏదైనా అన్యాయం జరుగుతూ ప్రజలు కూడా స్పందించాలండి. ఏదైనా ఆస్తి పోతున్నాడు నేను బాధపడుతున్నాను, ప్రజల ఆస్తి నా ఆస్తి కాదు. ప్రజలు కూడా ఎన్నో జరుగుతున్నప్పుడు సహకరించాల, జరగకుండా చూసుకోవాల. అంటే ఎట్టి పరిస్థితులు ఇక్కడ ప్రైవేటు వాళ్ళకి కాంప్లెక్స్ కట్టడానికి వీల్లేదు, ముందు ఇక్కడ సెకండ్ ప్లాట్ఫామ్ కట్టండి. ఆ రోజు మన ప్రభుత్వం ఉన్నప్పుడు 5 సంవత్సరాల ముందు కాంప్లెక్స్ కట్టడం కోసం కొంతమంది ట్రై చేశారు. అప్పుడు అచ్చెన్నాయుడు గారు ఆర్టీసీ మినిస్టర్ ఉండేవారు, అచ్చెన్నాయుడు మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఎట్టి పరిస్థితులు కట్టడానికి వీల్లేదండి, ఫ్యూచర్లో డెవలప్మెంట్ అవుతుంది, ఫ్యూచర్లో డెవలప్మెంట్ అయితే స్థలం ఎక్కడ ఉంటుంది, మాకు స్థలం ఉండాలి కదా, అంటే దీంట్లో కట్టడానికి వీల్లేదని చెప్పి నేను అడ్డుపెట్టాను. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, చంద్రబాబు గారు కూడా నన్ను అడిగారు ఏం తప్పు ఉంది కడతానని, కట్టడానికి వీలుందని చెప్పాను నేను. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇక్కడ ఏం కట్టాలనుకుంటే స్థలం ఉండాలి కదా, మనకి ఆఫ్ చేశాను. ఆఫ్ చేస్తే మొన్న గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మళ్ళీ స్థలం ఇంకొకటి ఇచ్చారు కట్టుకోమని. అప్పుడు కూడా నేను అనకాపల్లి వెళ్ళి అడ్డుపెట్టాను, టెండర్ రోజు కూడా వెళ్ళాను, టెండర్ ఇచ్చిన రోజు కూడా వెళ్ళాను, ఇక్కడ కట్టడానికి వీల్లేదు చెప్పాను, ఆగింది. ఇప్పుడేమో ఆ కాంట్రాక్టర్ వచ్చేసి రాత్రి నిన్న రాత్రి మట్టి వేసేస్తుంటే ఇక్కడ డిపో మేనేజర్ ఏం చేస్తున్నాడండి? ఇది ఒక్క ట్రాక్టర్ లోడ్ కాదు, ఇది కనీసం 20 లారీలు లోడ్ ఇది, టిప్పర్ లోడు. 20 లారీలు లోపలికి ఇలాగ ఇలాగ వచ్చేస్తే మరి డిపో మేనేజర్ ఏం చేస్తుంటండి? సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళకి జీతాలు ఇస్తారు ఆర్టిస్ట్ వాళ్ళు, మరి సెక్యూరిటీ వాళ్ళు బాధ్యత ఏంటండి? లారీలు వస్తుంటే ఎవరు రాను లోపల రావడానికి, రాకూడదని అడిగారండి వీళ్ళు. అంటే వీళ్ళును డిపో వాళ్ళును ఆ కాంట్రాక్టర్ కుమ్మక్కైపోయి చేస్తారు పని. ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తూ ఉంటే ఏం చేస్తారండి? పక్కేమో కట్టడానికి ముందు ప్లాన్ చేయండి, ఎంతో అటుపక్క ప్లాట్ఫామ్లో ఇప్పక్క కట్టండి, దానికి ఎంతో చెప్పండి, కానీ డబ్బులు తెప్పిస్తాను. అది కట్టడం మానేసి ఎవడెవడు తరుచు చేస్తున్నారో మాకు తెలియదండి, రాత్రి రాత్రి వచ్చేసారండి.
ఇరవై లారీలు వస్తుంటే తెలియదండి సెంటర్ ఇంత పెద్ద సెంటరు. తెల్లవారు రోడ్డు మీద జనం తిరుగుతూ ఉంటారు, అక్కడ సినిమాలు ఉంది, ఇవన్నీ ఉన్నాయి, తెలియదండి. మీరు బుకాయించడానికైనా అబద్ధపడడానికన్నా అబద్ధపడడానికైనా రీజన్ ఉండాలండి. ఆరేండి, నేను 6 గంటలు జనం వేసి ఉంటారు రోడ్డు మీద. ఎందుకంటే ముందు ఆడ మీద కేసు పెట్టండి, యాజ్ ఏ డిపో మేనేజర్గా దట్ ఈస్ యువర్ డ్యూటీ. మీరు పోలీసు కేసు పెట్టండి, ఈ లోపల ఫోటో సీసీ కెమెరాలు వెరిఫై చేసి ఆ లారీలు ఫోటోలు ప్రింట్అవుట్ తీయండి, అవన్నీ పోలీసులకు ఇవ్వండి. వితిన్ 24 అవర్స్లో యాక్షన్ కావాలి నాకు. ఊరుకోను, మీ మీద కంప్లైంట్ ఇస్తాను, మీ ఆర్టీసీ ఆర్ఎం మీద కంప్లైంట్ కూడా ఇస్తాను. అవసరమైతే అసెంబ్లీలో దీని మీద చర్చ జరిపిస్తాను. ఎవడాసి చెప్తారండి, ప్రజలాసి చెప్పేస్తారు. మీరు ఎట్టి బస్సులు జరగడానికి వీల్లేదు, నాకు 24 అవర్స్లో మీరు ఏ యాక్షన్ తీసుకున్నారో చెప్పండి. అయినపోతు ప్రాపర్టీ లేదు, మీ పెద్దల ప్రాపర్టీ ఇది, మీరు ఎవరు మాట్లాడరు. ఊళ్ళో ఉన్న వాళ్ళు మీకు ఎవరికి తెలియదు, దాని విషయపట్ల ఉన్నాను, నాకు తెలిసింది అదేసిందే. ఊళ్ళో బాధ్యత లేదు, తెలిసింది కాదా, విషయపట్ల నాకు తెలిసినప్పుడు మీకు నడిచిపోవడం ఎందుకు తెలియదు. మీకు ఆస్తి కాపాడుకోండి, నేను కాపాడుకోడానికి పెద్దల ఆస్తి ఇది, స్పందించకపోతే ఎవరికి ఎవరికోసం చేయరు. మేము ప్రజలు కూడా బాధ్యత ఉంది కదా, తప్పండి ఇది, చాలా తప్పు చేశారు. మీరు మీరంటే గౌరవం ఉండేది నాకు, దాంతో గౌరవం కూడా పోయింది నాకు. అది దృష్టిలో కాదండి, ఈ బాధ్యత ఇప్పుడు అసలు ఆ స్పీకర్ని తీయట్లుంది, దాంట్లోకి ఎవరికి మర్చేస్తే ఊరుకుంటారు, ఊరుకుంటారా ఎవడరా అని అడుగుతారు. కనీసం ఆర్టీసీలోకి వస్తే నీకు మాట్లాడిపోతారుగా, అగ్రిమెంట్ ఇవ్వమని అవ్వలేదు. నేను ఆఫ్ చేశాను, సంవత్సరం క్రితం ఉందమ్మా, సంవత్సరం క్రితం అనకాపల్లిలో అగ్రిమెంట్ అయినప్పుడు నేను అనకాపల్లి వెళ్ళాను. నేను అనకాపల్లి సైన్ చేయాలి, ఎట్టి పరిస్థితులు కట్టడానికి వీల్లేదని చెప్పాను. సంవత్సరం నుంచి ఆఫ్ చేశాను, మా ప్రభుత్వం వచ్చింది, ఏదో నిన్న మేము తీసుకుంటాం, ప్రభుత్వం నిన్నే తీసుకుంటాం, కట్టాలా వద్దన్నది. నేనైతే లోకల్ ఎమ్మెల్యే కానీ కట్టడానికి వీల్లేదు, ఇది కట్టడానికి వీల్లేదు. ప్రజలది ఇది, ఊరు పెరుగుతుంది రేపు, పెద్ద దూరం అవుతుంది, 5 సంవత్సరాలు పెద్ద దూరం అవుతా. అప్పుడు ఆర్టీసీ సెక్షన్ ఎక్కడ కడతారు, ఇదే స్థలం. వాళ్ళు వేసారని డిఎం గారు చెప్తారు, ఆడే వచ్చేసి మాట్లాడారు, నేనే వేసారు చెప్తున్నారు. కాబట్టి ఎందుకు కేసు పెట్టకూడదు, గవర్నమెంట్ ప్రాపర్టీయా లేదా నీ సొంత ప్రాపర్టీయా? నీ సొంత ప్రాపర్టీ అయితే ఓకే, నీ ఇష్టం చేసుకో, గవర్నమెంట్ ప్రాపర్టీ అది. గవర్నమెంట్ రిపోర్ట్ ఇస్తాను నీ మీద, నీ మీద నీ మీటింగ్ ఎక్స్టెండ్ కనీసం బాధ్యత ఉంటుంది. సెక్యూరిటీ సబ్జెక్ట్ నువ్వు సస్పెండ్ అవుతావు. ఎవరికి మీ ఇష్టం కొన్నారా, మీ ప్రాబ్లం కొన్నారా, మాకు నాకు తెలిసింది, విశాఖపట్నంలో ఉన్నప్పుడు నాకు తెలిసింది. నేను అన్ని ఫోన్ చేశాను, ఒక్కొక్కరు లాక్కి వెళ్ళిపోయినప్పుడు పట్టుకుంటారు, అది కూడా నెల నెల లాక్కుంటారు. పట్టుకోండి, అదేం పట్టుకోండి, అది ఎవరో చెప్పిపోతుంది, మనం పట్టుకోండి, చెప్పు కదండి. ప్రజలకు సంబంధం లేదు, ప్రజలకు సంబంధం లేదండి. అన్నిటికీ అయిన పోతే పెరిగిన రాళ్ళు అక్కడ పెరిగిన వచ్చారు, ఇప్పుడు వన్ వన్ మానుకొని అర్థం కాదండి. లేదు నేను కూడా యాక్షన్ తీసుకుని అర్థం మీ ఇష్టం, స్మూట్గా 20 లారీలను
వచ్చినప్పుడు లారీ ఎలాగొచ్చి ఇలాగ వస్తాయి, ఇలాగ వచ్చి రావడానికి అవకాశాలు లేవు. ఎలాగొచ్చి అనేసి నీ బాధ్యత ఏంటి? సీసీ కెమెరా చెక్ చేయాలి, చెక్కుని సస్పెండ్ చేయాలి. ముందు ఏమి చేయకుండా నువ్వు కబుర్ చెప్తున్నా? నేను ఉదయం 4 సార్లు ఫోన్ చేసి ఫోన్ ఫోన్ నా ఫోన్ సార్ 4 సార్లు ఫోన్ చేస్తే నీకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నువ్వు చూడు నా ఫోన్లో చూడు, అంటే